शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वज्ञो प्रशान्ते ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण खान ऐस्ट्रो न्यूमरालजी अंदर एला उन्नारु। ई वीडियोलो गजलक्ष्मी देवी आशीस्सुलु कलगबोतुन्नटुवंटि राशुल विवरालु मीकु तेलियजेस्तुन्नानु। मरि मनकु अष्टलक्ष्मुलल्लो गजलक्ष्मीदेवी చాలా అద్భుతాలను చోటు చేసుకోబోతుంటాయండి। అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకున్నటువంటి అష్టలక్ష్ములలో ఎక్కువగా గజలక్ష్మి ఎక్కువగా ప్రాధాన్యతను మనకు సంతరించి ఇస్తుందండి, మనకు సమకూర్చుతుంది। ఏదైనా గజలక్ష్మీదేవి ఆశీస్సులు కనుక ఉంటే ఇప్పుడు చాలా మంది అంటారు మేము ఒక బిజినెస్ చేశామండి, ఆ బిజినెస్ లో కోట్ల రూపాయలు నష్టపోయామండి అని చెప్తారు। ఆ కోట్ల రూపాయలను మళ్ళీ సంపాదించడంలో గజలక్ష్మీదేవి అనుగ్రహం కావాలి। ముఖ్యంగా గజలక్ష్మీదేవి అనుగ్రహం ఎవరెవరికి కావాలండి? సినిమా ప్రొడ్యూసర్లకు కావాలి। ఒక సినిమా తీస్తాడు సుమారుగా ఒక 5 కోట్ల 10 కోట్ల 20 కోట్ల 100 కోట్ల పెట్టి తన బడ్జెట్ లో తన సినిమా తీస్తాడు। ఆ సినిమా తీసిన తర్వాత ప్రేక్షకుల్లో ప్రజాదారణ అంటే వాళ్ళు చూడలేకపోతే దానికి కరెక్ట్ గా పర్సంటేజ్ గనుక లేకపోతే ఆ సినిమా నడవదండి। నడవకపోయే వరకు తను పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా ప్రొడ్యూసర్లు మొత్తం లాస్ అయిపోతారు, అప్పుడు చాలా బాధపడతారు। నిజంగా ఇది జరిగిందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఇప్పటికి కూడా చూస్తున్నాం మనం। ఎన్ని సినిమాలు తీసి ప్రొడ్యూసర్లు ఐపీలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి। అసలు ఏం లేదు, ఉన్న స్థలాలు అన్నీ అమ్ముకొని టోటల్ గా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది ప్రొడ్యూసర్లు। అలాంటి వాళ్ళకి ఈ గజలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి। మరి అందరికీ అన్ని రాశులకు వర్తిస్తాయంటే అందర్నీ అన్ని రాశులకు వర్తించవు। మళ్ళీ గజలక్ష్మీదేవి కేవలం ఒక 4 రాశుల మీదనే ఎక్కువగా ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది। మీ రాశిని బట్టి మరి మీకు ఏ లక్ష్మి ఆశీస్సులు కలగాలి అనేది కూడా నేను వివరంగా మీకు మళ్ళీ చెప్తాను। ఫస్ట్ మనం గజలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు, ఈ గజలక్ష్మీదేవి ఆశీస్సులు 100 రెట్ల గజకేసరి యోగాలతో సమానంగా ఉంటుంది। అవునండి 100% చెప్తున్నాను, 100 రెట్ల గజకేసరి యోగాలతో సమానంగా ఉంటుందండి। మరి ముఖ్యంగా సినిమా ప్రొడ్యూసర్లకు ఎక్కువగా ఈ గజలక్ష్మీదేవి ఆశీస్సులు గనుక లభించినట్లయితే వారు అపర కుబేరులు అవుతారు। అంటే ఒక సినిమా పోయినా మళ్ళీ ఒక సినిమాలో ట్రై చేస్తే కోట్లు సంపాదించుకోగలుగుతారు। తర్వాత ఈ గజలక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి కావాలంటే రాజకీయ నాయకులకు కావాలి। నేను ఇలా చెబుతున్నానని మాత్రం దయచేసి ఎవరు అనుకోకూడదండి। ఈ రోజులలో మనం చూసినట్లయితే ఏ రాజకీయ నాయకులైనా కూడా డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఇది ఇల్లీగల్। ఇల్లీగల్గానే ఖర్చు పెట్టుకోవచ్చు, లీగల్గా ఖర్చు పెట్టుకోవడానికి పంచడానికి మన చట్టం ఒప్పుకోదు, కానీ ఇల్లీగల్గానే ఖర్చు పెడుతున్నారు। ఏ పార్టీ పెట్టట్లేదండి డబ్బు, అన్ని పార్టీలు పెట్టుకుంటున్నాయి। కాకపోతే ఇది లీగల్ కాదు, ఇది ఇల్లీగల్గా చేస్తున్నారు కొన్ని కొన్ని పార్టీలు। ఇప్పుడు మనం ఒక వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఒక కార్పొరేటర్ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే కావాలన్నా, మినిస్టర్ని కావాలన్నా, సీఎం కావాలన్నా డబ్బుతోనే పనండి। నేను నిజాయితీగా ఉంటాను, నేను మీకు సేవలు చేస్తాను, నాకు ఓట్లు ఇవ్వండి అంటే ఎవరన్నా ఇస్తున్నారండి? అసలు ఉందా ఆ యోగం? ఉందా? ఎవరైనా కూడా కొంతవరకు మనం చూస్తూనే ఉన్నాం, అందరూ అలా చేస్తున్నారని అన్న కొద్ది కొంతమంది జ్ఞానులు ఉన్నారు అసలు డబ్బు తీసుకొని ఓటేస్తే। డబ్బు ఎందుకండి, నేను ఓటు అనేది కూడా డబ్బుతో నేను అమ్ముడుపోను, నేను నాకు ఎవరు కరెక్ట్ అనిపిస్తారో వాళ్ళకి ఇస్తారంటారు, అలా చాలామంది ఉన్నారు। ఒక 20-30% ఉండవచ్చు, కానీ 70% మాత్రం ఓటుకు నోటు అన్నట్టుగా డబ్బుకు అమ్ముడుపోయి ఓట్లేసి ప్రాబ్లమ్స్ గురవుతున్నారండి। ఈ డబ్బంతా ఎక్కడదండి, మనది, మన డబ్బే, మనం పన్నుల రూపంలో ట్యాక్స్ రూపంలో వాళ్ళు ఆ రకంగా మళ్ళీ మనది మనకే ఇచ్చేస్తున్నారు, మనమే ఓట్లేస్తున్నాం। సో మనం ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం డబ్బు తీసుకొని ఓటేస్తే దాని వాల్యూ ఉండదండి, మనం స్వతహాగానే మనకు నచ్చినటువంటి వారు, మనకి ఎవరైతే కరెక్ట్గా పర్సన్ కనిపిస్తారో అతనికి మనం ఓటు డబ్బు తీసుకోకుండా వేస్తే మంచిదండి। అయితే ఇక్కడ మనం ఈ గజలక్ష్మీదేవి ఆశీస్సులన్నీ రాజకీయ నాయకులకు కావాలి, కొంతమంది
అందరూ పోటీ చేస్తారని డబ్బులు బాగా ఖర్చు పెట్టుకొని పోటీ చేస్తారు ఆ డబ్బంతా పోతుంది మొత్తం టోటల్గా లాస్ట్కు చూస్తే జీరో రిజల్ట్ ఓడిపోతాడు అప్పుడు అతనికి డబ్బు కోల్పోయాడు అప్పుడు ఇతను గజలక్ష్మీదేవి ఆశీస్సులు గనక తీసుకున్నట్లయితే దానికి పరిహారాలు ఉంటాయండి ఎక్సలెంట్ పరిహారాలు ఉంటాయి తాళపత్ర నిధుల్లో ఎవరి జాతకాన్ని బట్టి ఎవరి రాశిని బట్టి ఎవరి నక్షత్రాన్ని బట్టి ఎవరి లగ్నాన్ని బట్టి నడిచే దశలు అంతర్దశలను బట్టి నేను చిన్న చిన్న పరిహారాలు చెప్తాను మరి ఈ గజలక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందాలి ఎలా పొందితే మనం అదృష్టవంతులు అవుతాం అలాంటి వారు ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి నేను చేస్తానండి మీరు ఏం టెన్షన్ పడాలని అవసరం లేదు నేను ఉన్నాను మీకు పోగొట్టుకున్న డబ్బును తిరిగి రప్పించే ఏర్పాట్లు చేస్తాను అంటే ఒక విధంగా చెప్పాలంటే తిరిగి రావాలనుకుంటే మళ్ళీ మీరు ఆ యొక్క స్థానంలో నిల్చొని గెలవాలి అవునండి ఖచ్చితంగా ఆ యోగం అనేది కూడా ఉంటుందండి మళ్ళీ కొంత కొంతమంది మనం ఈ గజలక్ష్మీదేవి అనుగ్రహం పొందగలిగితే అసలు వాళ్ళకు తిరిగి ఉండదండి రాజకీయ నాయకులు కానీ సినిమా ప్రొడ్యూసర్లకు కానీ వ్యాపారాలలో వ్యాపారాలు చేసేటువంటి వారు ఏ వ్యాపారమైనా చేయండి మీరు గజలక్ష్మీదేవి అనుగ్రహం కావాలి వ్యాపారాలు చేస్తారు ఒకేలా ఎందుకు ఉంటుందండి కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉంటారు ఒకతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సుమారుగా ఒక 20 కోట్లు పోగొట్టాడండి రియల్ ఎస్టేట్లో పెట్టేసి అప్పుడు డబ్బులన్నీ రుక్కపోయాయి కోవిడ్ కారణంగా ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు మొత్తం బిజినెస్ అంతా కంప్లీట్గా క్లోజ్ అయిపోయిందండి ఒక సుమారుగా 20 కోట్లు పోయాయి మళ్ళీ అతను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కరెక్షన్ ఇచ్చినప్పుడు నువ్వేమీ లేదు గజలక్ష్మీదేవిని ఆరాధించు ఆరాధించే పద్ధతులు ఎప్పుడెప్పుడు ఎలా పూజలు చేయాలి ఎలా చేయాలని తన రాశిని బట్టి తన నక్షత్రాన్ని బట్టి తన లగ్నాన్ని బట్టి కొన్ని కొన్ని పరిహారాలు చెప్పాను సో అతను చేసుకోవడం ద్వారా తనకు గజలక్ష్మీదేవి అనుగ్రహం పొంది మళ్ళీ ఈ 20 కోట్లు కాదండి ఇంకా దానికి పైబడి సంపాదించుకున్నాడు ఆ యోగం అన్నది కూడా తనకు దక్కిందండి అంటే ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు ఊహించలేరండి ఎవరు తెలియదు కానీ అదృష్టం అనేది ఏదో రూపంలో మనకు వస్తూనే ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి గజలక్ష్మీదేవిని ఎప్పుడూ ఆరాధించడం ద్వారా తర్వాత ఇంకొక విషయం అండి రియల్ ఎస్టేట్ వ్యాపారాల తర్వాత ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేసేటువంటి వారు కూడా మనం ఏదైతే పోగొట్టుకుంటామో ఆ పోగొట్టుకున్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చండి ఒకతను గ్రానైట్ వ్యాపారం చేశాడు సుమారుగా ఒక 100 కోట్ల రూపాయలు నష్టపోయాడండి ఆ 100 కోట్లను తిరిగి రప్పించడానికి మళ్ళీ నేను తనకు సలహా ఇవ్వడం ద్వారా తను మళ్ళీ రికవర్ అవుతున్నాడు బిజినెస్లో అప్పటికంటే ఇప్పుడు బెటర్గానే ఉంది సార్ నేను తీరుస్తాను నా 100 కోట్ల రూపాయల అప్పులు తీర్చేస్తాను అనే ఒక రేంజ్లో ఆయన ఆలోచన విధానం చాలా గ్రేట్ అండి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ నుండి తిరిగి రప్పించుకోవడానికి గజలక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కావాలండి మరి మోక్ష సిద్ధి మనకు కలుగుతుందండి గజలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా మనం ఏదైతే పోగొట్టుకుంటామో ఆ పోగొట్టుకున్నటువంటి వాటిని మళ్ళీ మన తిరిగి మన దగ్గరికి వస్తూ ఉంటాయి ఇప్పుడు మన బంధుత్వాలు ఉంటాయి ప్రేమానురాగాలు ఉంటాయి కొందరిని మనం దూరం చేసుకుంటాం ఆ దూరం చేసుకున్నటువంటి వారు మళ్ళీ గజలక్ష్మి అనుగ్రహంతో మళ్ళీ వాళ్ళ దగ్గరకు రావడం కొందరు ప్రేమించినటువంటి వాళ్ళు ఉంటారు ప్రేమించినటువంటి వారు దూరం అయిపోతుంటారు ఆ దూరం అయినప్పుడు మళ్ళీ మనం తిరిగి పొందడానికి వాళ్ళ ప్రేమను పొందడానికి గజలక్ష్మీదేవి అనుగ్రహం అనేది కూడా కంపల్సరీ కావాలి అలా ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే కోల్పోతామో ఇప్పుడు మనకు ఉదాహరణకి అనవసరంగా షేర్ మార్కెట్లో కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకుంటారు కొన్ని క్రిప్టో కరెన్సీ అని ఉన్నారు షేర్ మార్కెట్ అన్నారు ఈక్విటీ అంటారు కమాడిటీ అంటారు కాల్స్ పుట్లో ఆప్షన్లో చాలా వరకు కొన్ని లక్షల డబ్బులు పోగొట్టుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి యొక్క గజలక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఆ డబ్బు అనా పైసలతో సహా మీకు తప్పకుండా వస్తుంది ఎక్కువగా ఆరాధించాలి ఆరాధించడం ద్వారా మనకు మంచి ప్రయోజనాలు అయితే 100కి 100% అయితే వస్తాయండి రాకుండా అసలు ఇటు పోదు లైఫ్లో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో ఖచ్చితంగా సాధించగలుగుతారు మరి గజలక్ష్మీదేవి అనుగ్రహం పొందినటువంటి రాశులు ధనస్సు రాశి 2వది మిథున రాశి 3వది మకర రాశి 4వది సింహరాశి ధనస్సు అగ్నితత్వం మూలా నక్షత్రం 4 పాదాలు పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం మనకు ధనస్సు రాశి మిథున రాశి మిథునం వాయుతత్వం మృగశిర 3-4 పాదాలు ఆరుద్ర 4 పాదాలు పునరుసు 1-2-3 పాదాలు మిథున రాశి నెక్స్ట్ మకర రాశి
మకర రాశిలో కనుక మనం చూసినట్లయితే ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1 2 పాదాలు మకర రాశి. ఇకపోతే సింహ రాశి మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం సింహ రాశి. ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారికి గజకేసరి యోగం కంటే 1000 రెట్ల గొప్పతనం గజలక్ష్మీ దేవి మనకు ప్రసాదించబోతుందండి. ఇందులో గనక మీ రాశి గనక ఉన్నట్లయితే మీ అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండకపోవచ్చు. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి పర్సనల్ గా ఫోన్ లైన్ లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జరా సుఖినో.